అందరికీ నమస్కారం అండి. మేము అలిపిరి బాలాజీ బస్టాండ్ దగ్గర మా కార్ని ఉంచేసి, అది ఫ్రీ పార్కింగ్ అన్నమాట, అక్కడ ఏం లేదు, అక్కడ ఉంచేసి అక్కడ నుంచి మేము మళ్ళీ ఆటోలో శ్రీవారి మెట్టు అక్కడ వరకు వెళ్ళామన్నమాట. మనిషికి 100 రూపీస్ చొప్పున తీసుకున్నారు. మేము అక్కడ దిగేసి అక్కడ నుంచి మళ్ళీ, అంటే ఇదంతా కూడా మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైము, మేము అప్పటికి ఏం కార్ అక్కడ మాట్లాడలేదు, అలా కార్ ఏర్పాటు ఏం చేసుకోలేదు. కార్ దిగగానే ఆటో మాట్లాడుకొని ఫస్ట్ అక్కడికి వెళ్దాము. శ్రీవారి మెట్టు అనే దగ్గర నుంచి నడిస్తే శ్రీవారి పాదం అంటారు, శ్రీవారి మెట్టు అని అంటారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి, స్టెప్స్ ఉంటాయంటే అక్కడ నుంచి మేము, ఎందుకంటే మేము వెళ్ళే స్టార్ట్ చేసాము. అలిపిరి నుంచి వస్తే కాలినడకన ఇంకా చాలా లాంగ్ అన్నారు, కాకపోతే మాకు అప్పటికే ఈవినింగ్ టైం అయిపోయింది, ఇంకా చీకటి అయిపోతుంది పిల్లలతో అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి నాకు 4:30 అవుతుందండి ఆ టైము. ఆ టైంకి మేము లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లగేజ్ అంతా ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలి అనేదానికి నాకు క్లారిటీ లేదన్నమాట. సో అయితే కనుక్కున్నాను, ఒక లగేజ్ అనేది ఏంటంటే మనం అక్కడ ఇస్తే పైకి ఆటోమేటిక్గా లగేజ్ని వెహికల్స్లో పంపిస్తారు, కానీ లగేజ్ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం కవర్లలో సంచులలో కాదండి, ఏదైనా సరే బ్యాగ్ ఉండాలి, జిప్ బ్యాగ్ ఉండాలి. మేము కొన్ని జిప్ బ్యాగ్స్ తీసుకెళ్ళలేదు కాబట్టి అక్కడ తీసుకున్నాను. ఒక బ్యాగ్ వచ్చేసి 4 బ్యాగులు తీసుకోవాల్సి వచ్చింది, 4 బ్యాగులు 1100 అన్నారు, కానీ 1000 రూపాయలకి ఇచ్చారనమాట. అక్కడ నుంచి ఇంకా మేము పైకి నడుచుకుంటూ వెళ్తున్నాము. మిగతా అంతా మీకు వాయిస్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ సాంగ్స్ పాటలు వచ్చాయి అందుకనే నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. కానీ అండి అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్లు, కొందరేమో పిల్లలు ఎక్కలేస్తా, సునీతాను మా ఏమన్నారంటే నాని దీవెన్ గాడు ఎక్కలేడు చిన్నోడు అని ఆవిడ, సునీతానేమో మీరు ఎక్కలేస్తారా నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని ఈవిడ, అంటే ఎవరు వాదన వాళ్ళు మెట్లు ఎక్కే ముందు మాత్రం అనుకున్నారు అన్నమాట, మేము ఎక్కుతాము మీరు ఎక్కలేరా, మీరు ఎక్కుతారా మేము ఎక్కమా, ఇట్లా కొంచెం అయితే మాట్లాడుకున్నాం. దాని తర్వాత ముందుకెళ్తున్న కొద్దీ ఇదిగోండి ఇక్కడ కొండ ముచ్చులు భలే కనిపించాయండి. చాలా వరకు దీవెన్ గాడు అయితే అవి చూసి దగ్గరికి వెళ్ళకపోయాడు. మా అన్నను ఎంత ధైర్యంగా ఉంటుందో అలాంటి వాటి చూసి చాలా దూరంగా ఉంటుంది అన్నమాట. ముందు వెళ్ళగానే ఇక్కడ ఇలా మీకు అన్నీ తెలుసు, అంటే తిరుపతి వెళ్ళిన వారికి ఇవంతా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. మాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నా ఈ జర్నీని అంతా కూడా ఇలా వీడియో తీసుకొని నేను లైఫ్లో ఎప్పుడైనా చూసుకోవడానికి ఉండే ఒక మంచి వీడియోగా ఉంటుంది. అలాగే నాకు ఫస్ట్ టైం దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది అన్నమాట. మాకు దీవెన పెట్టుకో, వాడు వద్దనేది నువ్వు పెడతంటే వద్దని కాదు, సార్ రాసింత దండం పెట్టుకోండి అనంత్ దీవెన దండం పెట్టుకోండి. ఎక్కా కుడికాలు పెట్టా, కుడికాలు పెట్టండి. డ్రింకింగ్ వాటర్ ఓ యోదా, ఎటు వచ్చావు యోదా, మధు అటు వెళ్ళామింది మరి, అటు కాల్సి ఉందా ఇటు, అటు కూడా రావచ్చు అటా ఇట. మేము పైకి వెళ్తుంటే భక్తులు, భక్తులు అంటే సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు యోదాతో ఫోటో దిగారనమాట. ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నాము. అయితే ఇప్పుడు చూస్తున్నప్పుడేమో మధు అను మా అక్కనే ముందే ఉన్నారనమాట. తర్వాత ఎలా ఎవరు ఎలా ఉన్నారో ఏంటో అనేది మీరే చూడండి. సునీత ఏం చేసిందంటే ముడుపు అనేది ఉంది కదండి, ఆ ముడుపుని ఒక సంచిలో పట్టుకొని దాంతో పాటుగా ఎక్కుతుందన్నమాట. సో అదంతా పైకి వెళ్ళేంత వరకు తన చేతిలోనే ఉంచుకుందండి ముడుపు. అదిగోండి మధు అను ఉమా అలా వస్తున్నారు. ఉమాకి ఏంటంటే మొన్న హెల్త్ బాగాలేదండి, దానికన్నా ముందు కొంచెం నీరసం అయిపోయింది కదా హెల్త్ బాగాలేక, మళ్ళీ ఇప్పుడు ఈ మెట్లు అంటేసరికి కొంచెం కష్టపడింది. మేమందరం కష్టపడ్డాం, అందరికీ దాదాపుగా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అర్థమవుతుంది అనమాట. కానీ స్టార్టింగ్లో హడావుడిగా ఎవరూ స్టెప్స్ అనేది ఎక్కకూడదండి, చిన్నగా ఎక్కాలి. అలాగే చిన్నగా ఎక్కితేనే అప్పటికి నేను అనుకున్నాను చిన్నగా ఎక్కాలి, తర్వాత స్టెప్స్ అనేవి ఎత్తుగా ఎక్కువగా ఉన్నప్పుడు స్టెప్స్ని చూడకూడదు, కింద చూసుకుంటూ
వెంకటేశ్వరస్వామి తలుచుకుంటూ వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్తోనే వెళ్ళిపోయాను. అండ్ అలాగే రైట్ సైడ్ ఈ కడ్డీలు ఉన్నాయి కదా, అవి పట్టుకునే విధంగా చూసుకున్నాను. అనాథ రక్షక గోవింద గోవింద, మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండి. అనుగ్రహం ఉండాలి. దీపే నాగండమ్మ పైకి ఎక్కేస్తున్నారు, ఉమా వాళ్ళు ఇంక కింద ఉన్నారు. వెళ్తున్నాం అన్నమాట. ఏడు కొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద వాళ్ళు ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు. మా చిన్నగా ఉరకద్దు, దీవెని ఆగండి. ఉమా వాళ్ళు ఇంకా వస్తున్నారు. స్లోగన్ అనడం ఉత్తమం. గోవింద గోవింద ఏడు కొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద. స్వామి నాన్న ఆగండి, దీవెనా యోధ అరుస్తుందమ్మా ఉండండి. ఎవరు చెప్పేవాళ్ళు తెలియదు కదా, ఒక వీడియో చూసి చెప్తారు ఎవరో ఒకళ్ళు దీని గురించి. దా మాతో పాటు మీరు ఇప్పుడు ఎక్కుతున్నట్టుగా అనుభూతి చెందండి. ఏడు కొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద. అమ్మా అక్కడ నుంచి వచ్చా. పదనమ్మా రాళ్ళు వాటి దాపించు దాగమ్మా. వస్తున్నారా, కనిపించారా వాళ్ళు? ఎందుకులే వస్తారులే. అవును ఇంకా అవుతలే నేను అక్కడ స్టార్టింగ్ ఉంది కదా. పద యోధ గొంతు దరుకున్నాను అంతేనండి. ఇక్కడ నుంచి మోకాలు పెడతాం. అదే మొక్కల మీద ఎక్కుతారమ్మా మొక్కుకొని.
फादी बहन पता मॉल अस्तना रुपा अस्तना ना पा चिवर के लगा दे पता इचिवर के लो इचिवर के लो దీవెన్ మీకు అలసట అనిపించట్లేదా కాళ్ళు నొప్పులు అలసట ఉందా మీకు అలసట ఉందా అడుగుతున్నా చెంగు చెంగు నొక్కుతున్నారు కదా ఆల్రెడీ పిండి ఉంచుతారా మెట్ దగ్గర అక్కడ చూసారా నెలమడుపు చుక్క ఇమ్మడి కళ్ళు మూసుకొని స్వామి వారిని చూసాము స్వామి అమ్మ పద కొంచెం ఎక్కాల్సి వస్తుంది కదా సంతని చేసాం ఫైనల్లీ సంకల్పం ఉండాలి మీరు కూడా దర్శించుకోండి రానేలు వాళ్ళు ఇక్కడ రానేలు వాళ్ళు దర్శించుకోండమ్మా చూడు స్వామివారి రూపం స్వామివారి నామాలు దర్శించుకోండి మీరు కూడాను లగేజ్ ఎక్కడ వస్తుందమ్మా వచ్చేసాం మొక్కుకుంది దీవెన్ ఎక్కడికి నానా దామా మీద రూమ్ కి వెళ్ళిపోదాం అక్కడ దామా దీవెన్ దా ఇటు ఇటు దీవెన్ పడతావు చిన్నగా దైవ దర్శనము దేవుని కృప లేక ఎట్లు కలుగ నిచ్చు నిలజనులకు స్వామి కరుణయున్న సకల భక్తులకు భక్తులకును దైవ దర్శనము తప్పదిపుడు చాలా సంతోషంగా ఉందండి అన్ని మెట్లు ఎక్కగలిగాము ఆ దేవుడే నాకు శక్తిని ఓపికనిచ్చారు మొత్తానికైతే మేము పైకి వచ్చేసామండి ఇంకా ఉమా మదనే వాళ్ళు రావాలి వాళ్ళ కోసం వెయిటింగ్ మేము చాలా సంతోషంగా ఉంది ఊళ్ళు అలసడ ఏం అనిపించలేదు కూర్చున్నాను మజ్జిగ తాగాను కొంచెం దడలాగా అనిపిస్తే అలానే బత్తాయి జ్యూస్ తాగానండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ 3:00 లేచాం కాబట్టి కొంచెం ఊళ్ళు అలసట అనిపించింది కానీ పైకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది నా ముఖ్యం కాళ్ళ నొప్పులు ఏమి లేవండి నెలమడుపు
చూడండి ఎంత బాగా వచ్చింది రిలాక్స్ ఫీలింగ్ కూట దంపనది అన్నమాట అండి మార్నింగ్ నుంచి ప్రసంగం ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ నుంచి రూమ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మధువాలతో జాయిన్ అయిన తర్వాత ఇంకో బ్లాగ్ పెడతాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి మొక్కుతాము సో థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ ఆనన్ వాళ్ళ చల్లగా ఉంది మనన్ గారికి అయితే దీవెన్ గారు ఉరుకుతున్నాడు అక్కడ ఉరుకులు పెడుతున్నాడు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఇదిగోండి హోటల్ రూమ్ కి వచ్చేసాం అన్నమాట గెస్ట్ హౌస్ కి చాలా 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 బాగున్నాయి రండమ్మా దీవెన్ అనన్ అనన్ దీవెన్ గారు కూడా వచ్చాడా ఓకే కాల్ చేసి అడుక్కోండి ఇంకా రెడీ అవ్వండి వాళ్ళు కింద ఉన్నారు వీళ్ళు పైన రూమ్ కావాలంటే వీళ్ళు పైన తీసుకున్నారు ఇప్పుడు లంచ్కి వెళ్ళి డిన్నర్కి వెళ్ళి కొంచెం తాజా పెట్టుకొని డిన్నర్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ దర్శనం జరగ గోవిందా